మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి వచ్చారా? తను చెప్పిన తీసి ఎవరో తెలుసా అంటే టక్టం దిగాను నేను. ఎవరికి తెలియదు అనుకోండి. మరి ముందు చూడాలి అప్పుడు. అది చూస్తా నాకు కుదరలేదు, కుదరట్లేదు. అదో మీకు కలుస్తున్నా, ఇంటర్వ్యూలు ఇస్తున్నా, ఇదేం అయిపోతుంది నా జీవితం. మరి ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ హాస్పిటల్. హాస్పిటల్ ఎన్నాళ్ళు? ఇంకా ఇవాళ తెలుస్తుంది. ఇప్పుడే ఫుల్ రిజల్ట్స్ అన్నీ వచ్చాయి బయటికి, రిపోర్ట్స్. ఇప్పుడు వెళ్ళి మ్యాటర్ ఏంటి, దీనికి ఏం పేరు ఇవ్వాలి, డాక్టర్స్ ఎలాంటిది, అంటే 1, 2, 3, 4, 5, 6 థింగ్స్ ఉన్నాయి, అన్నిటికీ కలిపి ఏం పేరు ఇస్తారని చూడాలి నేను. ఏం ప్రాబ్లమ్? దేర్స్ నథింగ్ లైక్ అ ప్రాబ్లమ్. ఇట్స్ జస్ట్, చెప్పా కదా, బ్రేక్ టైం అంతే. మీ ఫోన్ వైబ్రేట్ వస్తుంది, బట్ నో ప్రాబ్లమ్. అన్ని గమనిస్తున్నారు డైరెక్టర్ ఉండాల్సిన 24 క్రాఫ్ట్ లక్షణాలు. అన్ని అందరు డైరెక్టర్స్ ఇది ఉండదు. నేను స్పెషల్లీ బ్లెస్డ్ అని చెప్పా కదా. సో ఇది అయిపోయాక నేను చెప్తా ఏం టర్మ్ అనేది, మీరు దాన్ని హెడ్లైన్ లో వాడుకోండి. ఆ తరంతో ఎలాగా ప్రాజెక్ట్ కే ఉండొచ్చు దాని పేరు, ఎవరు తెలుసు. ఏమన్నా కోరికలు ఉన్నాయా మేడం? ఎక్కడ రిలాక్స్ అవుతారు ఫస్ట్? అసలు మీరు, నేను కళ్ళు తెరిచి మెడిటేషన్ చేయగలుగుతానండి. నేను మాట్లాడుతున్నప్పుడు మెడిటేషన్ చేయగలుగుతా, డ్రైవింగ్ చేసేటప్పుడు చేయగలుగుతా, షిట్ పాట్ మీద ఉన్నప్పుడు చేయగలుగుతా. ఇంకేమి రిలాక్స్ అంటారు, ఇంకేం రిలాక్స్ అవ్వాలి అంటే? జనాలు హిమాలయాస్ పోవాలి, ఈ సోలో ట్రిప్లు చేయాలి, ఇక్కడ చెయ్యండి, బట్ గో ఫర్ అన్ ఎక్స్పీరియన్స్. అక్కడ పోయి నువ్వు ఇక్కడ నువ్వు అక్కడ పోయి చేస్తావు, ఓకే నీకు వచ్చింది, తిరిగి నువ్వు యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు రియాలిటీ. మళ్ళీ అవే జనాల పర్స్పెక్టివ్స్, వాళ్ళ ఆబ్లిగేషన్స్, దానికి నువ్వు మళ్ళీ లొంగిపోతావు. దానికి ఇక్కడక్కడ వెళ్ళి నువ్వు ఏం చేస్తావు? అవన్నీ ఇప్పుడు సద్గురు, ఈ టెంపుల్స్, ఈ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్, దే షుడ్ ఫాలో విత్ అ పర్పస్, దట్ దాంతోపాటు మీరు ఏం యాడ్ చేసి దాన్ని మీరు ఒక బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఒక మైండ్ సెట్ని కానీ, ఒక థాట్ ప్రాసెస్ని కానీ అనేది చూసుకోవాలి. ఎస్కేప్ అవుతారు జనాలు. హాలిడేస్ అన్నారంటే వాళ్ళు ఎస్కేపింగ్ అనిపిస్తుంది నాకైతే, రియాలిటీ నుంచి ఎస్కేప్ చేయడానికి. ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఎస్కేపింగ్ పాయింట్, బట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు రియాలిటీ.